సార్ ఫైవ్ జీ ఫిఫ్త్ జనరేషన్ గురించి మాట్లాడదాం ఫైవ్ జీ టెక్నాలజీ గురించి మనం మాట్లాడబోతున్నాం ఈ ఫైవ్ జీ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ దేనికి సంబంధించి అంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విభాగంలో వెరీ గుడ్ సార్ ఈ ఫైవ్ జీ టెక్నాలజీ అనేది మీరు చెప్పినటువంటి అంశం రైట్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రారంభించడం జరిగింది ఇగో ఈ ఫైవ్ జీ టెక్నాలజీ అనేది ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించినటువంటి టెక్నాలజీగా మాట్లాడుతున్నాం ఈ ఫైవ్ జీ టెక్నాలజీ ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించి భారతదేశంలో ఎన్ని నగరాలలో ఫైవ్ జీ సేవలు ప్రాథమికంగా అందుబాటులోకి వస్తున్నాయి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ప్రాథమికంగా ఫైవ్ జీ టెక్నాలజీ అనేది భారతదేశంలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రారంభమైంది అని అంటున్నాం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రారంభమైంది అని అంటున్నాం సార్ మరి ఇలా ప్రారంభమైనటువంటి ఈ ఫైవ్ జీకి సంబంధించి ఇవి ఎప్పుడు వస్తున్నాయి సార్ ఎన్ని నగరాలలో ఈ సేవలు అందించబడుతూ ఉన్నాయి ప్రాథమికంగా అని అడుగుతున్నా టెన్ స్టేట్స్ థర్టీన్ సిటీస్ నగరాలు అన్న సిటీస్ గురించి అడిగిన స్టేట్స్ గురించి అడగలే ఓకే ఓకే రైట్ సార్ భారతదేశంలో యాభై నగరాలలో ఫైవ్ జీ సేవలు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి సార్ ఎన్ని నగరాలలో యాభై నగరాలలో ఫైవ్ జీ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకొస్తున్నారు దేశంలో ఎనభై శాతం ఫైవ్ జీ టెక్నాలజీని ఏంటి అని అంటున్నాం ఎనభై శాతం ఫైవ్ జీకి సంబంధించినటువంటి సర్వీస్ని అందిస్తాము అని చెప్పేసి కూడా కమ్యూనికేషన్ విభాగం ఇయర్ అండ్ రివ్యూలో చెప్పడం జరిగింది సార్ మరి దీనికి సంబంధించి ఈ ఫైవ్ జీ నెట్వర్క్కి సంబంధించి ఎన్ని రోజులలో ఈ ఎనభై శాతం కవరేజ్ రావడానికి అవకాశం ఉంది సార్ అనంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు నెలలు అంటే రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాలలో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు నెలలు అనంటే రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలలో ఏం రాబోతున్నాయి సార్ అని అనంటే ఈ ఫైవ్ జీకి సంబంధించినటువంటి సేవలు అనేవి భారతదేశంలో ఎనభై శాతం మేర అందుబాటులోకి వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇగో ఈ ఫైవ్ జీ ద్వారా ఏమవుతుంది అంటే అనేకమైనటువంటి ఇంటర్నెట్ సేవలు మరింత నాణ్యతతో లభిస్తాయి అప్పుడప్పుడు మీరు అంటారు కదా వాయిస్ క్లియర్ రావడం లేదు విజువల్ క్లియర్ రావడం లేదు అని ఇలాంటివన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఎందుకు అని అంటే ఫోర్ జీ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఫైవ్ జీ వస్తే ఏమవుతుంది అనంటే ఇంటర్నెట్ సౌకర్యం అనేది మరింత మెరుగవుతుంది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగవుతాయి ఇప్పుడు కొద్దిమంది చాలామంది ఇక్కడ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఉంటే ఈ క్లాసెస్ ఈ క్లాసెస్ వింటుండొచ్చు సో మీకు సంబంధించి ఏమైనా ఈ ఇంటర్నెట్ సేవలు అంతరాయం కలిగిస్తే ఫ్యూచర్లో ఫైవ్ జీ వస్తుంది కాబట్టి ఇలాంటి అంతరాయం అనేది కలగదు ఓకేనా ఇగో ఇది ఫైవ్ జీకి సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి చాలా చాలా డివైజెస్ని ఈ ఫైవ్ జీ అనేది కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది